కాకినాడ పార్లమెంటు స్థానానికి సంబంధించి చూస్తే కాకినాడ పార్లమెంటు పరిధిలో తుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి దాడిశెట్టి రాజా మంత్రి ఆయన గెలవచ్చని పత్తిపాటి నుంచి కీన్ కంటెస్ట్ ఉంది అని వరుపుల సుబ్బారావు గారు వరుపుల సత్యప్రభు గారు అక్కడ టీడీపీ అలాగే వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు పిఠాపురం నుంచి వంగ గారు పోటీ చేస్తున్నారు వైసీపీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి పోటీ చేస్తున్నారు ఇక్కడ వైసీపీకి గెలవబోతుందని ఇంట్రెస్టింగ్గా ఉంది సో పిఠాపురం నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఆసక్తి కలిగించిన నియోజకవర్గం సో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతారు అని రేస్ చెప్తోంది పిఠాపురం నుంచి ఇప్పటికీ వంగ గీత గారిని అభ్యర్థిగా వైసీపీ ప్రకటించింది ముద్రగడ పద్మనాభం గారు అక్కడ వైసీపీలో జాయిన్ అయ్యారు ఆయనకు సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అని చెప్తున్నారు సేమ్ టైం అక్కడ వర్మగారు వర్మగారు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయాలనుకున్నారు ఆయనకు సంబంధించిన అన్రెస్ట్ కొంత ఉంది ఆయన జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ప్రకటించినప్పటికీ టీడీపీ జనసేన ఎంత మేరకు కలిసి పనిచేస్తాయనే చర్చ కూడా ఉంది అక్కడ సో ఈ నేపథ్యంలో పిఠాపురం కీన్ కంటెస్ట్ కూడా కాదు వన్ సైడ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తుంది ఇక కాకినాడ రూరల్కి సంబంధించి మాజీ మంత్రి మాజీ మంత్రి కురసాల కన్నబాబు గారు అని సో ఇక్కడ నానాజీ గారు పంతం నానాజీ గారు కూటమి అభ్యర్థి విజయం సాధించవచ్చు అని పెద్దాపురం నుంచి ఇక్కడ సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు మాజీ హోంమంత్రి చిన్రాజప్ గారు ప్రస్తుతం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక్కడ దొరబాబు గారు వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు కీన్ కంటెస్ట్ కనపడుతుంది ఇక్కడ సో కాకినాడ సిటీలో వైసీపీ ద్వారపూరు రెడ్డి గారు గెలవబోతున్నారని జగంపేటలో తోట నరసింహం వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు జ్యోతుల నెహ్రూ గారు టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ కీన్ కంటెస్ట్ కనపడుతుంది సో ఇక్కడ వైసీపీ గడిచిన ఎన్నికల్లో స్థానాన్ని గెలిచింది ఇక్కడ చంటిబాబు జ్యోతుల చంటిబాబు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటే ఆయన కాదని తోట నరసింహ మాజీ మంత్రికి ఇక్కడ వైసీపీ టికెట్ ఇచ్చింది కీన్ కంటెస్ట్ కనపడుతుంది సో కాకినాడ పార్లమెంటు పరిధిలో తుని వైసీపీ ప్రతిపాడు కీన్ కంటెస్ట్ పిఠాపురం వైసీపీ కాకినాడ రూరల్ కూటమి పెద్దాపురం కీన్ కంటెస్ట్ కాకినాడ సిటీ వైసీపీ జగ్గంపేట కీన్ కంటెస్ట్ కనపడుతున్నాయి